తాజ్మహల్ దాగిన రహస్యాలు ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్మహల్ ఒకటి. ప్రేమికులు దేవాలయంగా భావించే ఈ మహల్ విదేశీయులను సైతం ఆకర్షిస్తోంది. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించారు. ప్రేమకు చిహ్నంగా మారిన ఈ అపురూప కట్టడం వెనుక దాగిన రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కాలిగ్రఫీ. తాజ్మహల్ లోపల బయట గోడలపైన కాలిగ్రఫీ కళలతో 99 అల్లా పేర్లను రాశారు. అది రాసిన విధానం చూస్తుంటే అద్భుత పెయింటింగ్ అనుభూతి కలుగుతుంది. కవ్వించే రంగులు. ప్రపంచవ్యాప్తంగా ఏ కట్టడానికి లేని ప్రత్యేకత తాజ్మహల్కి ఉంది. ఒక్కో సమయంలో ఒక్కో రంగుతో కనిపిస్తుంది. కాలాలకు అనుగుణంగా కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. ఆ విధంగా ఆనాటి ఇంజనీర్లు స్థలాన్ని ఎంచుకున్నారు. తాజ్మహల్పై పడే సూర్యరశ్మి బట్టి రంగులు మార్చుకుంటుంది. ఉదయం పింక్ కలర్లో ముద్దుగా ఉండే మహల్ సాయంత్రం పూట మిల్కీ వైట్తో సందర్శకులకు కనువిందు చేస్తోంది. భారీ ఖర్చు. 22,000 మంది కార్మికులు 17 ఏళ్ల పాటు శ్రమిస్తే తాజ్మహల్ నిర్మాణం పూర్తయింది. పెద్దరాలను మోయడానికి 1,000 ఏనుగులను ఉపయోగించారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి అయిన ఖర్చు 3,20,00,000. ఇందులో అత్యంత విలువైన వజ్రాలను రత్నాలను పొందపరిచారు. అయితే మన దేశాన్ని పాలించిన బ్రిటిషులు వాటిని పెకిలించి సొంత దేశాలకు తీసుకువెళ్లిపోయారు. ముందు జాగ్రత్త. తాజ్మహల్లో మనకి కనిపించే 4 మినార్లు అందం కోసం నిర్మించినవి కాదు. భూకంపం వచ్చినప్పుడు కట్టడానికి ఏమీ కాకూడదని ముందు జాగ్రత్తగా వాటిని చాలా స్ట్రాంగ్ గా నెలకొల్పారు. రహస్యదారులు. రాజుల కాలంలో వారి కోటలకు రహస్య మార్గాలు ఉండేవి. అదేవిధంగా తాజ్మహల్లోనూ రహస్యదారులు ఉన్నాయి. ఆ మార్గం గుండా షాజహాన్ రహస్య గదిలోకి వెళ్లేవారు. ఆనాటి కాలంలో ఆ చక్రవర్తి మాత్రమే గదుల్లో ఉండేవారు. ఆయన మరణం తర్వాత అందులోకి ఎవరూ వెళ్లకుండా మూసివేశారు. ఇప్పుడు కూడా ఆయా గదులను చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ప్రభుత్వం ఆ మార్గాలను గదులను సీల్ చేసింది. నీటి ప్రవాహం. తాజ్మహల్ కట్టడంలో బయటికి కనిపించని నీటి ప్రవాహం ఉంది. ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అయితే ఆ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎటు పోతున్నాయి అనేది ఇప్పటికీ మిస్టరీనే. పక్కా కొలతలు. మొఘళ్ల కాలంలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. ఆనాటి కాలంలో ఆర్టిస్టులు ఆర్కిటెక్చర్లకు మంచి ప్రోత్సాహం లభించేది. అప్పటి భవన నిర్మాణ నిపుణులు చాలా మంది తాజ్మహల్ నిర్మాణం కోసం పనిచేశారు. దీంతో కట్టడంతో పాటు ఆ పూర్తి ప్రదేశం పక్కా లెక్కలతో నిర్మితమైంది. చిన్నరాయి కొలతల్లో సైతం 1 మిల్లీమీటర్ కూడా మార్పు రాదు. అయితే ముంతాజ్ సమాధి కంటే షాజహాన్ సమాధి కొంచెం పెద్దగా కట్టించారు. తాజ్మహల్ శివుడి గుడి. మన దేశంలో అనేక పురాతన కట్టడాలకు ఉన్నట్లు తాజ్మహల్ పై కొన్ని వివాదాలున్నాయి. మతపరమైన సంఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజ్మహల్ ని హిందువులు దేవాలయంగా భావిస్తారు. ఆ కట్టడంలో శివుడి గుడి ఉందని వారి నమ్మకం. మూసి ఉన్న గదులను తెలిస్తే ఆ విషయం బయటపడుతుందని కొంతమంది స్వాములు బహిరంగంగానే చెప్పారు. అయితే ఆ వాదనలు మతపరమైన గొడవలకు దారితీస్తుందని ప్రభుత్వం తాజ్మహల్పై ఎటువంటి పరిశోధనలకు అనుమతించలేదు. అంతేకాదు, 1,000,000,000,000 విలువైన సంపద తాజ్మహల్లో నిక్షిప్తం అయిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయినా గుండుపిండి కూడా కట్టడంపై పెట్టడానికి వీల్లేదు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.